అన్యాయాలపై పోరాడే ఏకైక గొంతుక రాహుల్ గాంధీ గారిని ఈడీ విచారణ పేరిట మరి ఇన్ని రోజులు ఈడీ ఆఫీసుకు పిలిపించుకుని చిత్రవదకు గురి చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా అనే ఇద్దరు కేడీలు ఈరోజు దేశ వ్యాప్తంగా యువతను కూడా పీడిస్తున్నారు. ఓవైపు అగ్నిపథ్ అనే పథకం ద్వారా దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి ఈ అమిత్ షా ఇంకా మోడీ ఈ అగ్నిపథ్ స్కీమ్ నుంచి మరి దృష్టి మరల్చనీకనే ఇంకోవైపు మరి యువత పట్ల రాహుల్ గాంధీ వారి గొంతుకగా నిలుస్తాడన్న ఒక ఉద్దేశంతోని అగ్నిపథ్ అనే స్కీమ్ ని మరి అనౌన్స్ చేసే ముందే రాహుల్ గాంధీ గారిని ఈడీ కేసుల పేరిట ఈడీ ఆఫీసులకు నిలిచి మరి వారి దృష్టిని మరలించాలని చెప్పేసి ఒక చిల్లర ఆలోచనతోని ఈ రోజు ఒకవైపు రాహుల్ గాంధీ గారిని హింసిస్తున్నారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా యావత్ దేశంలో ఉన్న యువత ఈరోజు ఈ అగ్నిపథ్ స్కీమ్ ని వాపస్ తీసుకోవాలి, మా జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి మొత్తుకుంటున్నా గాని రోడ్లపైకి వచ్చి వారి భవిష్యత్తు గురించి పోరాడుతున్నా గాని నిమ్మకు నీరెత్తని విధంగా ఈరోజు నిన్న మీడియాలో కనుక చూసుకుంటే ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 4 సంవత్సరాలు అయిపోయినాక 4 సంవత్సరాల వాళ్ళ వ్యవధిలో వాళ్ళకి కటింగ్ నేర్పిస్తాము, వాళ్ళకి ఇస్త్రీ చేపించుడు నేర్పిస్తాము అని చెప్పేసి మరి సైన్యంలో జాయిన్ అవుదామని చెప్పి అనుకుంటున్న యువకులను ఈ విధంగా అవహేళన చేయడము, అదేవిధంగా ఇంకోవైపు చూసుకుంటే మరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కైలాష్ విజయవర్గీయ ఆయన బీజేపీ ఆఫీస్ లో ఈ యువకులను సెక్యూరిటీగా పెట్టుకుంటాడంట. అంటే భారతదేశ సైన్యం పట్ల వీరికున్న ఒపీనియన్ గాని వీరికున్న మరి అవగాహన గాని వీరికున్న ఉద్దేశం ఇదా. ఈ రోజు భారతదేశ యువతను ఇంత చులకన చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. అదేవిధంగా ఈ దేశ ప్రజల గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారిని మరి వెంటనే ఈ ఈడీ విచారణ నుంచి విముక్తి చేయకపోతే రానున్న రోజుల్లో దేశంలో ఉన్న యువత మొత్తం బీజేపీ ఆఫీస్ మీద పడి ఈ ప్రధానమంత్రి మోడీని ఈ అమిత్ షాని దేశం నుంచే తరిమి కొట్టే రోజు దగ్గరకు వస్తాయని చెప్పేసి హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం.